అవ్వ ఇచ్చినటువంటి ఆ పెరుగన్నము ఆ కవర్లో ఉన్న అరటి పండ్లు ఆ ఎండు మిరపకాయలు కాల్చినవి ఫుల్ అయిపోయింది. మనం ఆ నేషనల్ హైవే పై నుంచి ఈ సర్వీస్ రోడ్డు పైకి వచ్చి ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసాం జై శ్రీరామ్. ఇక అక్కడ ఉండే ఆ బామ్మ గారు నైట్ అన్నం పెట్టారు, పొద్దున్నే పెరుగన్నం తెచ్చిచ్చారు. వాళ్ళ ఆదర అభిమానాలకి చాలా సంతోషం వేస్తుంది నాకు. ఇక మళ్ళీ మనం ఇటు బైక్ పెట్టి ఆ నేషనల్ హైవే పైకి ఈ నేషనల్ హైవే పక్కనే సర్వీస్ రోడ్లోనే వెళ్తున్నాం. వాతావరణం బాగానే ఉంది. ఇవాళ డెస్టినేషన్ ఎక్కడికో ఇంకా ఏం నిర్ణయించుకోలేదు. మరి వెళ్ళేదాకా చూద్దాం ఈరోజు ఎంతవరకు వెళ్ళగలుగుతాము. ఇంకా రాబోయేటి ఈ పలాస ఇవి ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ నేషనల్ హైవేలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి శ్రీకాకుళం ఇంకా ఎంతో కిలోమీటర్లు ఉంది. ఎంతో ఎందుర ఇప్పుడు ఇక చూసిందాడా. ఇలా హైవే పైన వెళ్తూ ఇలా కాసేపు ఆగాం పక్కన. కోల్కతా ఇంకా చాలా దూరం ఉంది. రాబోతున్నది శ్రీకాకుళం. ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది. ఎవడు మొహం కాంట్రాక్ట్ పోయినాడా? టెక్కలి నరసన్నపేట శ్రీకాకుళం. టెక్కలి అనేది కూడా పేపర్లో చూడటమే తప్ప ఎప్పుడూ చూడలేదు. చెక్కలి పలాస అలా వస్తున్న మార్గంలో ఎంతో మంది మిత్రుల పరిచయం. ఎక్కడ రోడ్డే చూడండి ఎంత ఎంత ఉండదు. దొంగ దగ్గర రాబోయే ఐచాపురం వరకు మన ఆంధ్రప్రదేశ్ బార్డర్, ఆ తర్వాత ఒడిశా. ఎంతో మంది ఈ సైకిల్ పట్టుతూ కనిపిస్తూ ఉన్నారు హైవే మార్గాన. శ్రీకాకుళం ఇంకో 19 కిలోమీటర్లు ఉంది. సూర్యుడు ఇప్పుడే కాస్త చల్లబడ్డాడు. రోడ్డు అంత ఎత్తుందండి. అక్కడెక్కడో మొదలైంది స్టార్టింగ్. చాలా కష్టంగా ఉంది ఎంత ఎత్తున్న రోడ్డు ఉంటే. ఈ బ్రిడ్జీలు ఎక్కడ ఇటువైపు ఒక చిన్న కొలను, అక్కడెక్కడో ఆ నల్లటి ఇటుకల బట్టీలు. రోడ్డే చూడండి మరి ఎంత హైట్గా ఉందో. ఒక బాటల్ నీళ్ళు తాగేశాను. ఇది ఇక్కడ మన కోసమే ఏర్పాటు చేసిన స్పెషల్ హైవే. విఐపి అని వేసారులే. రోడ్డు మొత్తం మనమే వెళ్ళేది. అలీగా ఉంది కదా అని మనం దీంట్లోకి ఎంటర్ అయ్యాం. ఏదో కుశాలపురం. కుశాల అంటే ఏంటో నీకు తెలుసా? అసలు నాకు కూడా తెలియదు, తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఏ రోడ్లు ఉన్నట్లేవో ఏవో పెద్ద పెద్ద కొండలు ఎక్కుతా ఉన్న ఎక్కువన్నాయి. ఇంకా అంత ఎక్కువండి రోడ్డు. అక్కడెక్కడో ఒకటి ఇది కనిపిస్తుంది, అదే ట్యాంకో టవరు. ఇంకా ఈ రోడ్డుకి అటువైపు ఒక ఊరు. ఇంకా ఈ రోడ్డుకి ఇటువైపు చూసుకుంటే పచ్చని చెట్లు, ఈ బీడు భూములు. మనం శ్రీకాకుళంకి దగ్గరలోనే ఉన్నట్టున్నాం ఇంచుమించు. వచ్చేసా ట్యాంక్ దగ్గరికి. ఈ రోడ్ చూడండి దీనికి దొంపదేగా ఎంత ఎక్కుడుందో. ఇప్పుడు ఈ ఉదయం పూట ఈ సూర్యుడితో తొక్కలే అల్లాడిపోతున్నా. ఈ వైపు చూసుకుంటే ఈ చెట్లు చాలా దూరం నుంచే ఉన్నాయి. ఎక్కువ రోడ్డే చూడండి ఎంత ఉండదు దొంపదేక. అలా ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ ఒక బోర్డు కనిపించింది, శ్రీకాకుళం 3 కిలోమీటర్లు ఆ పక్కకు పోవాలంట. ఇచ్చాపురం 131 కిలోమీటర్. ఇదే మన ఆంధ్రప్రదేశ్లోని చివరి ఊరు. ట్రక్కులేమో పక్కకు ఎప్పుడైతే ఇది అనకుండా కానీ చూడండి ఎంత రౌండ్గా ఉందో. ముందుకు వెళ్తుంటే ఇంకొక 1 కిలోమీటర్ వరకు రౌండే ఉంది. వీళ్ళు ఎవరో దూసుకొని వచ్చేస్తున్నారు. నేను వెళ్ళేదే సపరేట్ లైన్ అనుకుంటే దీంట్లోనే వీళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఈరోజు చూడండి ఆ మొదలైన ధ్యానించో తిరిగింది ఒక సర్కిల్ కారు చుట్టూ మాదిరిగా. ఎవరో ఇంకొక కారు చుట్టూ ఉన్నారు ముందుకు పోయే కొద్దీ. ఆ పక్క ఈ పక్క ఊరు పెద్ద పెద్ద బిల్డింగ్లు
ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ 3 అంతస్తులు హైట్ ఉంది. ఈ ఎక్కుల్లో ఈ కారు చుట్టూ ఎక్కలేకుండా అసలకి అప్పట్లో అక్కడెక్కడో చూసిన సిమెంట్ రోడ్డు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు కనబడింది. 3వ రోజు 2వ రోజు అనుకుంటా అక్కడ చూసింది సిమెంట్ రోడ్డు, మళ్ళీ ఇక్కడ కనిపించింది. ఇంత లాంగ్ రైడ్, ఇంత లాంగ్ దూరము కర్రం తీసుకువెళ్తున్నాయి. మన మాస్టర్ కూడా తగ్గేదే లేదు అంటూ వెళ్తున్నాడు. మాస్టర్ వచ్చాడంటే తగ్గేదే లే. నేషనల్ హైవే అక్కడ కొండ పైన వివేకానంద విగ్రహం, మన జాతీయ జెండా, వివేకానందగిరి రోడ్లోంచి ఆ పక్కకు చూస్తే అక్కడ వివేకానంద స్టాచ్యూ. ఇప్పుడే ఒక బ్రిడ్జి పై చేరుకున్నాం. ఇది ఏదో నది, పేరు కూడా ఎక్కడ రాసలేదు. ఇలా వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ దాంట్లో వెళ్తామా? అదే ఈ శ్రీకాకుళం మాత్రం రమ్మని పిలుస్తూనే ఉంది. అంతగా పిలుచ్చా అంటే పోవచ్చు కదా ఒకసారి. శ్రీకాకుళం అడిగి పోతాం, మనం చేరుకోవాల్సింది ఇచ్చాపురం ఆంధ్రప్రదేశ్ ఇండియన్ బార్డర్. ఒరే స్వామి, నువ్వు నీళ్లు తాగేది కూడా పెట్టాలంటారా నాయన? అలా నేషనల్ హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి వచ్చాము. కాసేపు నీళ్ళు తాగుదాము. ఇక్కడ నాగాను ఒక చిన్న కాలువ, అక్కడ మనల్ని వెంటాడుతున్నా తాటి చెట్లు, అక్కడెక్కడో కనిపిస్తున్న సగం సగం కొండలు. ఇప్పుడే ఈ కొండంతా ఎక్కొచ్చినాము అనుకుంటే ఇక ఇక్కడికి వస్తే చూడండి అది ఆడుకుండాగా ఎక్కడో పోతుండే లారీలు. రోడ్లు అనుకున్నారా కారు చుట్టూ తిప్పిటి తిప్పేసినారు చూడండి. ఇప్పుడే ఈ కొండంతా 2 నిమిషాలు పట్టింది ఈ కొండ ఎక్కేదానికి. ఈ కారు చుట్టూ పోయి అడిగి పోయేదానికి ఇంకెంతసేపు పడుతుందో. నీకు నవ్వెందుకు వచ్చాందరా? హైవే పక్కన ఇక్కడ ఇటుక బట్టీలు, ఇంకా కొబ్బరి చెట్లు. సైకిల్ పై వెళ్తున్న కాక ఇంకా ఇక్కడ చూస్తే ఈ రోజుట్లో మొదటి టోల్గేటు. ఈ NH16లో వచ్చే వాళ్ళు ఎవరో కానీ ఈ టోల్గేట్లు కట్టుకోలేకే వాళ్ళ ఆస్తులు సరిపోతాయి. ఇంకా కాస్త ఆ వైపు చూస్తే జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత చాలా పెద్ద విగ్రహం కనిపిస్తుంది. ఇదేదో నది పైన ఈ గిర్జ, అక్కడ దూరాన ఆంజనేయ స్వామి. కన్నా టోల్ ప్లాజా మొదలవుతుంది. శ్రీకాకుళం దాటి వచ్చేసాం మనము. ఇక మనము ఎక్కలాగే పలాస చేరుకోవాలేమో. ఇదో అక్కడ ఉంది జయ శ్రీరామ్. చేసింది ఈరోజు ఇట్లా మొదటి టోల్ ప్లాజా. భారీ వాహనాలు ఏడో లైనో బాగా విశాలంగా ఉంది. హైవేకి ఈ విధంగా కట్టారు. ఇప్పటివరకు ఎక్కడ లేదు ఈ విధంగా. ఇక్కడ చూస్తున్నాను మనం ఈ సర్వీస్ రోడ్లోనే వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇదంతా ఓపెన్ ప్లేస్ చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ ఇంకా రోడ్డు చివరి వరకు ఉంది. ఇంకా పక్కన కొండలు కానీ ఇప్పుడు ఆ కొండలన్నీ ఎక్కలేము. ఎటు చూసినా ఇదంతా ఓపెన్ ప్లేసే. ఇక్కడ
కొండలు చూడండి, ఇప్పుడు ఆ కొండలు దాటిపోవాలా? ఈ రోడ్డు చూడండి ఎట్లున్నాదో, ఆడ కొండ ఎక్కి నెట్టి ఎక్కాలి. ఇంకా ఎన పక్క చూసుకుంటే పెద్ద తిరుపతి కొండ ఎక్కి వచ్చినాయా. ఈ ప్లేస్ మాత్రం బాగుంది, బయట ప్రదేశం. ఎక్కడ బ్రదర్ మీరు? టెక్కలి. నేను ఇప్పుడు వెళ్తున్నది కదా టెక్కలే బ్రదర్. వచ్చేయండి, మా కాలేజ్ దగ్గర స్టే చేస్తాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ పేరేటండి? అదే శివాన్ మాస్ట్రో వీల్స్. నా పేరు శివా, నా సైకిల్ పేరు మాస్ట్రో ఆన్ వీల్స్. ఇంతకుముందు కన్యాకుమారి వెళ్ళున్నాను బ్రదర్. ఇంతకుముందు ఒక 2000 కిలోమీటర్లు మా పక్కన తిరిగాను. ఇది లాంగ్ డ్రైవ్, 3000 కిలోమీటర్లు. ఇది రోడ్డు పై నుంచి ఈ సర్వీస్ రోడ్లకే వస్తూ ఉన్నాం. కాసేపు ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద ఆగేసి పొద్దున అక్కడ గుడి దగ్గర వాళ్ళు ఇచ్చినటువంటి అరటి పండ్లు తింటూ ఇక్కడ కాసేపు స్టే చేసి తర్వాత మళ్ళీ జర్నీ మన స్టార్ట్ చేయాలి. హలో అందరికీ, మన నేషనల్ హైవే నుంచి ఇలా కాసేపు రిలాక్స్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే ఈ అన్న వాళ్ళు చాలా బాగా పలకరించారు. అన్న మీ పేరున్నా? నవీన్. నవీన్ అన్న. అన్న మీ పేరున్నా? జనార్దన్. జనార్దన్. ఈ అన్న వాళ్ళు చాలా సేపు మాట్లాడి మనతో చాలా టైం స్పెండ్ చేశారు. ఈ అన్న అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేశాడు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ అన్న అయితే కొంత ఆర్థిక సాయం కూడా చేశాడు. వీళ్ళ రుణం అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాక్పిల్ల కొత్తూరు అనే ఊర్లో ఉన్నాను. శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం. మనం నెక్స్ట్ స్టాప్ అనేది ఈరోజు ఆ టెక్కలలో డిసైడ్ చేద్దాం. ఈ హైవేలో వెళ్తుంటే మనకు ఒక బోర్డు కనిపించింది, కోటబొమ్మాలి పిఎస్. ఆ కోటబొమ్మాలి పిఎస్ఏ ఈ కోటబొమ్మాలి. ఇది అక్కడ సినిమాలో చూపించిన ఊరే అనుకుంటాను. మీలో ఎంతమంది కోటబొమ్మాలి చూశారో కామెంట్ చేయండి. ఇంకా మన ప్రయాణం సాగుతూనే ఉంది ఈ కొండల మధ్యన. ఇక్కడ బోర్డు కనిపించింది, కోటబొమ్మాలి. మీలో కొంతమందికి తెలిసే అనుకుంటా కోటబొమ్మాలి పిఎస్. ఆ కోటబొమ్మాలినే ఈ కోటబొమ్మాలి. మనం ఇంకా వెళ్ళే ప్రదేశం ఇంకా ఎక్కువగానే ఉంది. కొండలని దాటుకుంటూ వచ్చేసాం. ఈ చెక్కల ఈ పలాస ఇవన్నీ కొండ ప్రాంతాలు. కోటబొమ్మాలి ఇదే. ఆ కోట ఎటు చూసినా ఇవే కనిపిస్తున్నాయి పచ్చగా. అటువైపు అక్కడ అక్కడక్కడ ఈ రోడ్డు పైన ఈ బోర్డును చూసి ఆ దూరంని చూసి పులిహోరం అనుకున్నా, కానీ ఇక్కడ హరిపురం. ఇక మన రోడ్డు అయితే మాత్రం ఇక్కడ సూపర్గా ఉంది. కొండ ఎక్కాలి ఇప్పుడు, కానీ వెనకే పెద్ద కొండే ఉంది. ఇప్పుడే ఆ కొండలంతా ఎక్కువేసాము. ఇంకెటు చూచా ఈ కొండ దిగాలి ఇప్పుడు. అడిగి దిగాల. ఒకడో ఉండాలి కారు చుట్టూ మారిగా రోడ్డు. ఇటువైపు చూసుకుంటే ఈ కొండలన్నీ వెళ్దాం మరి ఆ కొండల దగ్గర. మన హైవే కొండ ఇప్పుడే ఎక్కి కాసేపు ఇలా నీళ్ళు తాగుదామని ఆగాను. అటువైపు చూసుకుంటే అక్కడ కనిపిస్తున్న కొండలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ అన్ని పంట పొలాలే. అక్కడ ఒక చెరువు లాంటి కుంట. ఇక ఇటు చూస్తే ఈ కొండ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడ ఎక్కడో. తిరుమల కొండ ఏమైనా ఎక్కచ్చామో కానీ ఈ నేషనల్ హైవే 16 మాత్రం చాలా కష్టంగా ఉంది. వస్తున్న మార్గంలో చెప్పాలి ఆ పక్కకు పోవాలి 2 కిలోమీటర్లు, ఇచ్చాపురం రైట్ పోవాలి 84 కిలోమీటర్లు. మరి ఏం డిసైడ్ చేద్దాం మనం ఈరోజు? కాలం నిర్ణయిస్తుంది ఏం డిసైడ్ చేయాలా అని. రోడ్డు చూసుకొని బొత్తనే ఉన్నాయి. రోడ్డు ఏమో రోడ్డు కంటే కొండలుగా ఉన్నట్టుగా అనొస్తాము నాకైతే. అక్కడేమో అన్నవరము, ఇక్కడ అక్కవరం. అక్కడ అన్న ఉన్నాడు, ఇక్కడ అక్క ఉంది. ఇక్కడ ఆ అక్కని చూసేందుకు కూడా ఈరోజు వెళ్దాం కుదిరితే. ఇక మనం ఇందాక ఆగిన ప్లేస్లో ఆ బ్రదర్స్ పలకరింపు చాలా సంతోషం అనిపించింది.
నిజంగా అడుగడుగున అందరి పలకరింపులతో ఈ రైడ్ చాలా ఇంకా హుషారుగా వచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ. ఇదే ఇక్కడ నుండి తెక్కల ఒక 5 కిలోమీటర్లు ఉంది, చూద్దాం మనం ఇవాళ స్టే చేసేది ఎక్కడో. ఈ 3 లేన్ రోడ్ కాస్త 2 లేన్ అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు ఈ కొండలాంటి రోడ్డు ఎక్కువ వచ్చాము. ఇక ఇటు చూస్తే ఈ కొండల్లోంచి వెళ్ళాలి. చుట్టూ రన్నింగ్ ఇటువైపు చూస్తే పచ్చని పొలాలు. ఏంటి వచ్చాయి అనుకుంటున్నారా, ఈ రోజుల్లో దీనికి కంటిన్యూగా తీసిన వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి. అవి ఏ ఫోల్డర్లో వెతికినా అసలు కనిపించడం లేదు. నేను చేరుకున్న సాయంత్రం పూట అక్కడ తీసిన నైట్ విజన్ అనేది కూడా డిలీట్ అయిపోయింది. అసలు అక్కడ ఉన్న జ్ఞాపకాలంటూ ఏవీ లేవు. అవి ఎలా డిలీట్ అయిపోయాయో అర్థం కావడం లేదు అసలుకి. అవి డిలీట్ అయిపోయినాయా, నువ్వు కథలు పడుతుండవా?